గాక హల్లెలూయా హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞత స్తుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడ దైవ చెల్లికి మీ అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు. కొన్ని నెలలకు ముందుగా యవనస్తుల కూడికలో మేము ఒక మాటను ధ్యానించాం. అదే ఆ మాటను గుర్తు చేసుకుంటూ కొన్ని వారాలు ముందుగానే లోపలే ఉండు అన్న ఒక వర్తమానం ద్వారంగా దొడ్డి లోపలే ఉండు, ఇంటి లోపలే ఉండు, గుమ్మం లోపలే ఉండు, ఓడ లోపలే ఉండు అని ధ్యానిస్తూ దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు వింటూ ఈ మాటను కూడా మనం గుర్తు చేసుకున్నాం. నా మాట ఏంటయ్యా అంటే గనక టైం ట్రావెల్ అనే మాట. ఆ మాట ఏంటయ్యా అంటే గనక మనము ఒకవేళ కాలములో సమయములో వెనక్కి ప్రయాణం చేసి గతంలోకి వెళ్ళి ఆదాము గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ తరువాతి తరాల వారికి నీ సంతానమైన మాకు నీ నుంచి వచ్చిన మాకు ఏదైనా ఒక సలహా ఇస్తావా అంటే ఆయన తోట లోపల ఉండు బయటికి రాకు అన్న ఒక మాటను చెప్తాడని విన్నాం. అదే రీతిగా ఆ రోజు ఆదాము గారి దగ్గరికి వెళ్ళినట్టుగానే ఈ రాత్రి కూడా మనము ఇక్కడ కూర్చున్న మనందరము సమయములో కాలములో గతములోనికి వెనక్కి ప్రయాణం చేసి కొందరి భక్తులను కలుసుకుందాం, కొందరి భక్తుల దగ్గరకు వెళ్దాం. అయితే వారున్న ప్రాంతాలు వేరు, వారున్న పరిస్థితులు వేరు, కానీ వారందరూ ఒక్క మాటనే చెబుతున్నారు. ఆ మాట ఏంటో ఈ రాత్రి తెలుసుకుందాం. అందుకుగాను ఈ రాత్రి మొదట మనము ఏ వ్యక్తిని కలుసుకుందాం, కాలంలో వెనక్కి ప్రయాణం చేసి ఈ రాత్రి ఎవరి దగ్గరికి మొదట వెళ్దామయ్యా అంటే గనక మొట్టమొదటగా దానియేలు గారి దగ్గరికి రాత్రి మనం వెళ్దాం. ఓకేనా? అందుకుగాను దానియేలు గ్రంథము 6:9-10 ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 6:9-10. దానియేలు గ్రంథం 6:9-10. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గారిని ఒక్క దేవుని విషయంలోనే తప్ప మరి ఇంకా వేరే ఏ సంగతుల్లో కూడా ఆయన మనం ఎత్తి చూపించలేము, ఆయన విషయంలో తప్పు పట్టలేమని తెలుసుకున్న ఆయనతో పాటుగా పనిచేసే అధికారుల్లో కొందరు ఎలాగైనా కానీ దానియేలుకి నష్టాన్ని కలిగించాలి, ఎలాగైనా కానీ దానియేలుని చంపాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు ఏంటయ్యా అంటే గనక, రాజా మన రాజ్యంలో 30 రోజుల పాటు ఎవరైనా కానీ, అది అధికారులు అవ్వచ్చు, అది గొప్ప వాళ్ళు అవ్వచ్చు, నీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ 30 రోజుల పాటు ఏ మనిషికి కానీ ఏ దేవునికి కానీ ఎవరు మనవి చేయకూడదు, ఎవరు ప్రార్థించకూడదు. వారికి ఏం కావాలన్నా కానీ వారి 30 రోజులు నిన్ను మాత్రమే అడగాలి. అలా కాదని ఎవరైనా కానీ ప్రార్థిస్తే, అలా కాదని ఎవరైనా వారి దేవుళ్లకు మొర పెడితే వారు సింహాల బోనులో పడవేయబడతారన్న ఒక శాసనాన్ని మనం పుట్టించాలి అని కుట్ర చేసి కేవలం దానియేలును మాత్రమే ధ్యేయంగా పెట్టుకొని దానియేలుకు మాత్రమే కీడు చేయడం ఒక ఉద్దేశంతో ఎవరు ఆ రాజ్యంలో 30 రోజులు ప్రార్థించకూడదు, ప్రార్థిస్తే సింహాల బోనులో పడవేస్తామని ఒక శాసనాన్ని పుట్టించారు. ఇలాంటి ఒక శాసనం
తనంటే పడని వారు తన కోసం మాత్రమే కుట్ర చేసి ఇలాంటి ఒక శాసనాన్ని పుట్టించారన్న సంగతి దానియేలుకు తెలిసినా కానీ దానియేలు యథాప్రకారంగా ఇబ్బందుల్లో కూడా బాధల్లో కూడా ఇరుకుల్లో కూడా కష్టకాలంలో కూడా ఒక శాసనం ప్రార్థిస్తే వారు సింహాల కోలలో పడవేయబడతారు, వారి ప్రాణాలు పోగొట్టుకుంటారని ఒక శాసనం బయలుదేరినప్పటికీ ఆ శాసనాన్ని లెక్క చేయకుండా దానియేలు యథాప్రకారంగా తన గదిలోనికి వెళ్ళి మోకాళ్ళని తన కిటికీలు తీసి యెరూషలేము వైపుగా చూస్తూ రోజుకి ఎప్పుడు లాగానే అలవాటుగా 3 సార్లు ఇప్పుడు కాస్త ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇప్పుడు కాస్త ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఒకసారి తగ్గిద్దామని కానీ ఒకసారే చేద్దామని కానీ అనుకోకుండా ఎప్పటిలాగానే 3 సార్లు ప్రార్థిస్తూ వచ్చాడంట. ఈ సంగతిని గమనించిన తన శత్రువులు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా దానియేలుకే కాదు ఈ రాజ్యంలో ఉన్న అందరికి మనం ఏం చెప్తాం, 30 రోజులు ఎవరు ప్రార్థించకూడదు, ప్రార్థిస్తే అడిగితే నిన్నే వచ్చి అడగాలని చెప్పామా, కానీ దానియేలు చూడండి మీరంటే లెక్కలేదు, మీ శాసనం అంటే ఖాతరు చేయట్లేదు, అందుకు గాను మనం చేసిన ఆ శాసనానికి తగినట్టుగానే దానియేలు లాక్కొచ్చి సింహాల బోన్లో పడేద్దామని అంటున్నారు. అయితే రాజుకి దానియేలు మీద ఉన్న ప్రేమను బట్టి ఆ సాఫ్ట్ కార్నర్ని బట్టి ఎలాగోలా దానియేల్ని కాపాడదాం అనుకుంటున్నప్పటికీ ప్రయత్నిస్తున్నప్పటికీ వీళ్ళు మాత్రం పట్టుపట్టి లేదు రాజా ఇది శాసనం కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి ఒక మాట చెప్తే ఒక శాసనం చేస్తే దానికి వ్యతిరేకంగా ఇక ఎవరు పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి అదే రీతిగా దానియేల్ని లాక్కొని వచ్చి సింహాల బోన్లో పడేశారు. సరే ఇంత కష్టం వచ్చింది కదా, ఇంత బాధ వచ్చింది కదా, ప్రార్థన చేసినందుకే నన్ను సింహాల బోన్లో వేశారు కదా అని అనుకోకుండా దానియేలు గారు మాత్రం సింహాల బోన్లో కూడా మోకాళ్ళలోని తన అలవాటుగా యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం ఈరోజు టైం ట్రావెల్ చేసి కాలంలో గతానికి వెనక్కి వెళ్ళి ఏ రోజుకి చేరుకున్నామని అంటే కనుక దానియేలు గారు సింహాల బోన్లో మోకాళ్ళలోని ప్రార్థిస్తున్న ఆ సమయానికి వెళ్ళి మనం చేరుకున్నాం. ఆయన ప్రార్థించారు, ఆ ప్రార్థన అయిపోయింది, తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాం, అయ్యా దానియేలు గారు ఈ శాస్త్రం మీకోసమే పుట్టిందని మీకు తెలుసు కదా, మీరంటే పడని వాళ్ళు, మీరంటే ఇష్టం లేని వాళ్ళు, కుట్ర చేసి చేసిన పనే ఇదని మీకు తెలుసు కదా, అయినా కానీ ఎందుకయ్యా ఒక్కసారి కూడా మానకుండా రోజుకి 3 సార్లు ప్రార్థిస్తూనే వచ్చావు, సరే ప్రార్థిస్తున్నావు, ప్రార్థించినందుకే నేను లాక్కొచ్చి ఇలా సింహాల బోన్లో పడేస్తే నువ్వేంటయ్యా ఇక్కడ కూర్చొని కూడా ఇక్కడ మోకాళ్ళు కూడా ప్రార్థిస్తూనే ఉన్నావు అని ఒకవేళ మనం దానియేలు గారిని ప్రశ్న అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటి తెలుసా, ఆయన చెప్పే సమాధానం ఏంటి తెలుసా, నేను ఉండలేను. ఏమని చెబుతాడు, అయ్యా ప్రార్థన చేయకుండా నేను ఉండలేనయ్యా అని చెప్తాడు. ఈరోజు మన వాక్యాంశం, ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ ఏంటి తెలుసా, నేను ఉండలేను, నేను ఉండలేను. కాలంలో వెనక్కి వెళ్ళి సింహాల కోణంలో ఉన్న దానియేలు గారిని పిలిచి, ఎందుకోసం అయ్యా నువ్వు కనీసం ఇంత ఇబ్బందుల్లో ఇంత కష్టకాలంలో ఇంత శ్రమల్లో ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆపట్లేదు, ప్రార్థిస్తూనే ఉంటున్నావు, ఏంటి కారణం, ఎందుకు అని అడిగితే ఆయన చెప్పే పని ఏంటో తెలుసా, ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా అని చెప్తాడు. దానియేలు గారు ఏదో సాధారణ ఉద్యోగం కాదు, ఉదాహరణకు మనం తీసుకుంటే దగ్గర దగ్గరికి దేశానికి గవర్నర్ ఆ రాజ్యంలో తనకు ప్రధాని, అంత బిజీ స్కెడ్యూల్ లో కూడా అంత విస్తారమైన పనిపాటలు అంత బరువు బాధ్యతలు అంత అధికారం తన మీద ఉన్నా కూడా ప్రతికూలంగా ఒక శాసనమే పుట్టించినా కూడా రాజు ఈ మాటను ఖాతరు చేయకపోతే ఒప్పుకోడు, ఖచ్చితంగా సింహాల బోన్లో పడేస్తాడు, ప్రార్థించినందుకు నా ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని తెలిసినా కూడా దానియేలు గారు ప్రార్థించడం ఆపలేదు. ఎందుకయ్యా అంటే నేను ఉండలేనయ్యా ప్రార్థన చేయకుండా అని అంటున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, ఈరోజు మనం ఈ మాట చెప్పగలమా, ఈ రాత్రి మనం ఈ మాట చెప్పగలమా, ప్రార్థన అంటే చాలా మంది దృష్టిలో ఏంటో తెలుసా, వారి అవసరతలు చెప్పుకొని ఆమెనని వెళ్ళిపోవడం. ప్రార్థన అంటే వారి దృష్టిలో వారికి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు, వారికి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, వారికి ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రమే చేసే ఒక పని చాలా మంది దృష్టిలో ప్రార్థన. కానీ ప్రార్థన అంటే ఏంటో తెలుసా, దేవునితో సంభాషణ. ప్రార్థన అంటే ఏంటో తెలుసా, దేవునితో మాట్లాడటం.
ఆదాము అగులు ఏదేం తోటలో ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుడు చల్లబూట వేళ వారి వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడంట. ప్రతిరోజు ఆయన దేవుడే, ఆయనకి చాలా పనులు ఉన్నాయి, విశ్వమంతటిని ఆయన చూసుకోవాలి. కానీ సాదా సీదా మనుషులైన వారి దగ్గర కూడా ప్రతిరోజు చల్లబూట వేళ ఆయన వచ్చి వారితో మాట్లాడేవాళ్ళంట. ఎందుకంటే ఆయనకి ఇష్టం, నువ్వు నేను ఆయనతో సహవాసం చేయడం ఆయనకి ఇష్టం. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే గనక, నిజంగా దేవుడు నీ తండ్రి అయితే గనక, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నతో కూడా నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే, నీకు ఆకలేసినప్పుడు మాత్రమే, నీకేదో పనున్నప్పుడు మాత్రమే మాట్లాడతావా? లేదా ఏ అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు నవ్వుతున్నా, నువ్వు ఏడుస్తున్నా, నువ్వు బాధల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా వెళుతున్నా ప్రతిరోజు వారికి దగ్గరగానే ఉంటూ వారితో మాట్లాడుతూనే ఉంటావా? అవసరం వచ్చినప్పుడే కాదు కదా, మరి దేవుడు నీ తండ్రి అయినప్పుడు, ప్రార్థన ఆయనతో మాట్లాడడం అయినప్పుడు, ప్రార్థించకుండా నీ తండ్రితో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎలాగా ఉండగలుగుతున్నావు అన్నదే ప్రశ్న. దానియేలు గారు ప్రధాని, దానియేలు గారికి ప్రతికూల పరిస్థితులు ఎన్నో వచ్చాయి. దానియేలు గారిని ప్రార్థన చేసినందుకు తీసుకువెళ్ళి సింహాల బోనులో వేశారు. అయినా కానీ అక్కడ కూడా ప్రార్థించడం ఆయన ఆపలేదు. ఎందుకయ్యా అడిగితే, నేను ఉండలేను, నా దేవునితో నా తండ్రితో మాట్లాడకుండా ఆయన అంటున్నాడు. ఈ రాత్రి మనం ఆ మాటలు చెప్పగలమా? ప్రార్థన గురించి ఎన్నో ఎన్నో వచనాలు, ఎన్నో ఎన్నో మాటలు లేఖనాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఎడతెగక ప్రార్థించాలని, విసుగక నిత్యము ప్రార్థించాలని, అలాగే మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించాలని ఎన్నో ఎన్నో వచనాలు నేరుగా దేవాది దేవుడి మాట్లాడంగా మనం విన్నాయి, వాటిని ధ్యానించినవి ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఎందుకని ప్రార్థించలేకపోతున్నాము? ఎందుకని కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ కష్టాలు తీర్చమని, అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే వరాలు ఇవ్వమని అడిగి ఆమేనని చెప్పి వెళ్ళిపోతున్నామని ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దానియేలు గారు చెప్పిన మాట ఏంటి? నేను ఉండలేనని. భక్తుడు రాసిన ఒక పాట ఏంటి? ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము, ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము, ప్రార్థనలో కాపులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో కాపులాడినది దగ్గరికి మనం వెళ్తే ఆయన చెప్పిన మాట, ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అని చెప్పాడు. అక్కడి నుంచి ఒకసారి మనం పౌలు గారి దగ్గరికి వెళ్దాం. అక్కడి నుంచి మనం ఒకసారి పౌలు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యముల్లో 16:25 చదువుదాం. అపోస్తుల కార్యములు 16:25 చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ రాయబడిన మాటలు ఏముందంటే, అయితే అర్ధరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అన్న మాట రాయబడి ఉంది. రోమా నగరంలో, రోమాలో శోధ చెప్పే ఒక చిన్నదానికి దయ్యాన్ని విడిపించినందుకు గాను మా వ్యాపారాన్ని మీరు పాడు చేశారు. ఇన్ని రోజులు ఈమెకు పట్టిన ఈ దయ్యాన్ని వాడుకొని శోధ చెప్పించుకుంటూ మేము మా జీవనాన్ని కొనసాగించాం, మేము బిజినెస్ చేసుకున్నాం. కానీ మీరు ఈరోజు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి, పారద్రోలి, ఈమెను విడిపించి మా బిజినెస్ మీద మీరు దెబ్బ కొట్టారన్న ఉద్దేశంతో పౌలును సీలను పెద్దల దగ్గరకు ఈడ్చుకుని వెళ్ళారు.
బట్టలు చించేశారు, బాగా వారిని కొట్టారు. కొట్టి చెరసాల్లో వారి కాళ్ళకు బోళ్ళను బిగించి అక్కడ పడేశారు. పౌలు గారు ఏం ఆశామాషి వ్యక్తి కాదు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అప్పటికే గమాలయల పాదాల దగ్గర ధర్మశాస్త్రం మొత్తాన్ని అవపోసన పట్టి అసలు సౌలు బయలుదేరి వస్తున్నాడంటే చాలా మంది మనుషులు భయపడే అంతగా, గడగడలాడే అంతగా, అంత భీకరమైన స్వభావం కలిగిన, అంత భీకరమైన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కలిగిన ఒక వ్యక్తి తన బట్టలు చింపేసి, తనను కొట్టి, తనను అవమానించి, లాక్కుచ్చి చెరసాల్లో పడేస్తే ఈ పౌలు చేస్తున్న పనేంటో తెలుసా? ఎక్కడో తెలుసా పౌలు? చెరసాల్లో పౌలు ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? అర్ధరాత్రి వేళ పౌలు చేస్తున్న పనేంటో తెలుసా? పాటలు పాడుతూ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడంట. అయ్యా మీరేంజ్ ఏంటి, మీ స్థాయి ఏంటి, ఇన్ని అవమానాల మధ్యలో కూడా, ఇంత అవమానం మీకు ఎదురైన తర్వాత కూడా, మీకు ఇన్ని గాయాలైన తర్వాత కూడా, ఇంత బాధ మీకు కలిగిన తర్వాత కూడా, చెరసాలలో కూడా, ఇంత అర్ధరాత్రి వేళ కూడా ఎందుకయ్యా దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నావు, ఎందుకయ్యా పాటలు పాడి ఆయన్ని స్తుతిస్తున్నావు అంటే పౌలు గారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నేను ఉండలేను, నేను ఆయన్ని ఆరాధించకుండా ఉండలేనని పౌలు గారు చెప్తారు. అక్కడి నుంచి మనం ఒకసారి యోబు గారి దగ్గరికి వెళ్ళాం అనుకో, అయ్యా నీ బిడ్డలంతా చచ్చిపోయారు, నీకున్న ఆస్తి అంతా పోయింది, మందలు గొర్రెలు అన్నీ పోయాయి, నీ భార్య నువ్వు ఇంకెందుకు బతుకుండడం, నువ్వు చచ్చిపోవచ్చు కదా, దేవుని దూషించి అంది రోడ్డు మీదకి వచ్చేసావు, నీ దేహం కూడా మొత్తపడింది, అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఇక నీకంటూ ఇంకొక హోప్ లేదు, ఇంకొక నిరీక్షణ లేదు, కానీ ఎంత దారుణమైన పరిస్థితుల్లో కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగా, కానీ ఎంత కష్టాల గుండా కూడా వెళుతూ ఎలా చెప్పావయ్యా ఈ మాట అంటే యోబు గారు చెప్పే సమాధానం కూడా అదే, ఏమని నేను ఉండలేనని. కష్టాల్లో కూడా, చెరసాల్లో కూడా, అవమానాల్లో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, ఇరుకుల్లో కూడా, అన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా పౌలు గారు యోబు గారు చెప్తున్న మాటలు తెలుసా? మేము ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము అని. ఈరోజు మన భక్తి నిజమైతే, మేలడుగుమించిన రోజు, కృతజ్ఞత కూడికలు ఇళ్లలో పెట్టుకున్న రోజు మాత్రమే కాదు, ఏడుస్తున్న రోజు కూడా, కష్టాలు గుండా నడవవలసి వచ్చిన రోజు కూడా, అవమానాలు ఎదురవుతున్న రోజు కూడా, ఇబ్బందులు పెను తుఫాను లాగా మన మన జీవితాల మీద వీస్తున్నప్పుడు కూడా దేవాది దేవుని మనం ఆరాధించగలుగుతాం. అలా కాదని ఆనందం ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని ఆరాధించే వాళ్ళు అసలైన క్రైస్తవులు కాదు, అవసరాల క్రైస్తవులే. కానీ కష్టాల్లో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, అవమానాల్లో కూడా, అన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా, అనారోగ్యంలో కూడా ఆయనను ఎవరైతే ఆరాధించగలుగుతారో వారే అసలు శిష్యులైన భక్తులు. కష్టాల్లో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా ఆయన దేవుడే అన్న సంగతి మనం తెలుసుకోవాలి. నేను నువ్వు బాగున్నావు కదా, ఆ రోజు ఆయన దేవుడే. ఇవాళ నీ కష్టం వచ్చింది కదా, ఈ రోజు ఆయన దేవుడే. రేపు నీ కష్టం తీరిపోయి ఒక రోజు వచ్చింది కదా, ఆ రోజు కూడా ఆయన దేవుడే. అసలు ఆ కష్టాన్ని తీర్చేది కూడా ఆ దేవుడే. నీకు ఈ రోజు ఏదో బాగలేదని, నీకు ఈ రోజు ఏదో కష్టం వచ్చిందని, నీకు ఈ రోజు ఏదో నష్టం కలిగిందని, అవమానాన్ని నువ్వు చవి చూస్తున్నావని ఆయన్ని ఆరాధించలేకపోతే, ఆయన దేవుణ్ణి దేవునిగా నువ్వు గుర్తించలేకపోతే మనది ఎలాగా అసలైన భక్తి అవుతుంది? కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, నష్టాలు గుండా వెళ్ళినా కూడా ఆయన్ని ఆరాధించారు. కాబట్టే పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు, పాటలు పాడి ఆరాధించారు, వారి సంఖ్యలు తెగిపోయాయి, చెరసాల బద్దలైపోయింది. యోబు అన్ని కష్టాలు గుండా వెళుతూ కూడా దేవుణ్ణి ఆరాధించాడు. కాబట్టే యోబు జీవితంలోకి వచ్చిన కష్టాలన్నీ తొలగిపోయాయి, రెండంతల ఆశీర్వాదాన్ని యోబు తన జీవితంలో చూడగలిగాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి, ఈ లోకంలో మీకు కష్టం కలుగుతుంది అన్న మాట యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్పారు. కానీ ఏం భయపడద్దు, నేను ఈ లోకాన్ని జయించానన్న మాట కూడా ఆయన చెప్పాడు. కష్టాలు వస్తాయి, వస్తే రాని, కానీ ఆ కష్టాల్లో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఏ కష్టము ఆయన దాటి నీ వరకు రాదు. ఏదైనా ఒకవేళ ఆయన నీ వరకు అనుమతించాడంటే ఈ కష్టము నిన్ను గొప్పవాడిగా, గొప్పదానిగా చేయడానికి. ఈ కష్టాల్లో నుంచి కూడా వారు బయటకు వచ్చాడంటే, ఈ కష్టాల నుంచి కూడా వారు బయటకు రాగలిగారంటే, వారు ఆరాధిస్తున్న, వారు సేవిస్తున్న, వారికి తోడుగా ఉన్న దేవుడు గొప్పవాడు రాని నిన్ను బట్టి జనులందరూ భయపడడానికి, ఆయన్ని మహిమపరచడానికి అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకుగాను నువ్వు నేను ఏమని చెప్పాలి? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
అబ్రహాము గారు చెబుతున్నాడు పర్లేదు లేక లేకపోతున్న ఈ కొడుకు లేకపోయినా నేను ఉంటాను కానీ నా దేవుడు లేకుండా నేను మాత్రం ఉండలేనని రూతు చెప్తుంది. పర్లేదు వైద్యం ఏమైనా పర్లేదు, లేదంటే భవిష్యత్తు ఏంటో అర్థం కాకపోయినా పర్లేదు, ఆస్తి పాస్తులు పెద్ద మయోమ దగ్గర లేకపోయినా పర్లేదు, ఈ ఇంటికి మగ దిక్కు లేకపోయినా పర్లేదు, నేను ఉండగలను కానీ నా దేవుడు లేకుండా నేను ఉండలేను. అందుకే వెనక్కి తిరిగి మోయాబు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన లోకమే ఉంది, అక్కడికి వెళ్ళిన పాపమే ఉంది, అక్కడికి వెళ్ళిన నోరు లేని దేవుళ్ళే ఉన్నారు, ఒట్టి బొమ్మలే ఉన్నాయి, నేను మాత్రం ఆయన లేకుండా ఉండలేనన్న మాట రూతము చెప్పింది. మూడవసారి ఇదే కోవలో మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తాం. ఆ వ్యక్తి ఎవరై అంటే కనుక అప్పుడే పందుల దొడ్లో నుంచి తన తండ్రి ఇంటికి వస్తున్నా తప్పిపోయిన కుమారుడు, బాగా వాసన పడుతున్నాడు, బాగా మురుగు పట్టలు వేసుకున్నాడు, దగ్గర దగ్గరగా తండ్రి ఇంటికి రాబోతున్నాడు. తండ్రి తనని ఇంకా చూడక ముందే మనమే ఆ ప్లేస్కి వెళ్ళాం అనుకుందాం, ఆ వ్యక్తిని అక్కడ కలుసుకుందాం అనుకుందాం. అయ్యా ఆస్తంతా తీసుకుని వెళ్ళిపోయావు కదా, చక్కగా ఇన్ని రోజులు ఎంజాయ్ చేసావు కదా, ఇప్పుడేంటయ్యా మళ్ళీ తిరిగి మీ నాన్న దగ్గరికి వచ్చేస్తున్నావు అంటే తప్పిపోయిన కుమారుడు చెప్పే మాట ఏంటో తెలుసా, తప్పిపోయిన కుమారుడు చెప్పే మాట ఏంటో తెలుసా, నేను ఉండలేను, మా నాన్న లేకుండా నేను ఉండలేనన్న మాట చెప్తాడు. నేను ఉండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా, నేను చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఇక్కడ రాగున్న మాట ఏంటయ్యా అంటే కనుక నేను చెట్టునైతే మీ అందరూ కొమ్మలు, నేను ద్రాక్షవుణ్ణైతే మీ అందరూ తీగలు, మీరు ఫలించాలి అంటే మీరు బ్రతికుండాలంటే మీ అందరూ నాతో అంటు కట్టబడి ఉండాలి. అలా కాదని నాకు వేరుగా బహుశా మీరు ఉండాలని ఆశపడినా అనుకున్నా మీరు బ్రతకలేరు, ఎండిపోతారన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. సృష్టి ఆరంభాన్ని ఒకసారి మనం చూస్తే కనుక దేవాది దేవుడు ఈ చేపలను నా వైపు నుండి చేపలను జలచరములను పుట్టించడానికి నీళ్లతో మాట్లాడాడు. అర్థమైందా, దేవుడు సముద్రంలో ఉన్న ఈ జలచరాలన్నింటినీ పుట్టించడానికి నీటితో ఆయన మాట్లాడాడు. దేవుడు ఈ ఫలవృక్షములను ఈ కూర మొక్కలను ఈ చెట్లను పుట్టించడానికి నేలతో మాట్లాడాడు. కానీ దేవుడు మనుషులు చేయడానికి మాత్రం తనతో తాను మాట్లాడుకున్నాడు. మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరుని చేద్దామని చేపల కోసం నీటితో మాట్లాడాడు దేవుడు, చెట్ల కోసం నేలతో మాట్లాడాడు దేవుడు, మనుషులు చేయడం కోసం ఆయనతో ఆయన మాట్లాడుకున్నాడు దేవుడు. అలాంటి ఈ చేపలను నేలలో నుంచి బయటికి తీస్తే చచ్చిపోతాయి, అలాంటి ఈ మొక్కలను నేలలో నుంచి బయటికి పీల్తే చచ్చిపోతాయి, అలాంటి మనుషులు దేవునికి దూరంగా వెళ్ళిపోతే దేవుడి సహవాసంలో నుంచి బయటికి వచ్చేస్తే చచ్చిపోతారు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తులు అబ్రహాం గారు కానీ తప్పిపోయిన కుమారుడు కానీ రూతు కానీ ఏం చెప్తున్నారంటే ఆయన లేకుండా మాత్రం మేము ఉండలేము, పర్లేదు ఏం లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం ఆశీర్వాదం ఏంటంటే వేరే ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఆయన మాత్రం లేకుండా మేము ఉండలేము, నేను ఉండలేను అన్న ఈ వర్తమానంలో ఆఖరిదిగా 4వ పాయింట్ కూడా చూద్దాం, 4వ వ్యక్తిని కూడా కలుసుకుందాం. ఈ వ్యక్తి ఎవరై అంటే అది స్టీఫెన్ అవని, అది 12 అపోస్తలు అవని. వీళ్ళందరూ వారి ప్రాణాలను వదిలేయాల్సిన సమయం వచ్చింది, వారందరూ చావడానికి చాలా దగ్గరగా ఉన్నారు, అప్పటికే చిత్రహింసలు పడి నలగొట్టబడి విరగొట్టబడి చావుకు దగ్గర దాకా వెళ్ళిపోయిన వారిని మనం కాలంలో వెనక్కు ప్రయాణం చేసి కలుసుకుని ఈ మాటలు అడుగుతున్నాం అనుకోండి, అయ్యా స్టీఫెన్ గారు, అయ్యా అపోస్తలు, ఎందుకని మీ ప్రాణాల మీదకే మీరు తెచ్చుకుంటారు కానీ, ఎందుకని మీ ప్రాణాలనే మీరు వదిలేయడానికి సిద్ధపడుతున్నారు కానీ సువార్త ప్రకటించడం ఆపట్లేదు, ఆయన పనిచేయడం ఆపట్లేదు,
అంటే వారందరూ చెప్పే సమాధానం ఏంటో తెలుసా, ఆయన పని చేయకుండా నేను ఉండలేను, ఆయన కోసం బ్రతకకుండా మాత్రం నేను ఉండలేనయ్యా, ప్రాణం పోయినా పర్లా, ఉన్నవన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చినా పర్ల, అవమానాలు ఎదురైనా పర్ల, ఇందరు నా మీద పడ్డా పర్లేదు, కానీ నేను ఆయన పని చేయకుండా ఉండలేనన్న మాట వారు చెప్తారు. అందుకు నేను ఉండలేనయ్యా అని వారు చెప్పిన ఆ మాటకు గాను కొందరి తలలు నరకబడ్డాయి, కొందరు తలకిందులుగా సిలువు వేయబడ్డారు, కొందరు నూనెలో కాల్చబడ్డారు, కొందరు నిప్పులతో కాల్చబడ్డారు, కొందరు కత్తులతో పొడవబడ్డారు, కొందరు ఈటలతో పొడవబడ్డారు, అందరూ హతసాక్షులు అయ్యారు, అందరూ ప్రాణాలు పెట్టారు. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ మేము ఆయన పని చేయకుండా మాత్రం ఉండలేమని వారు చెప్పారు. నాలుగు విషయాలు ఈరోజు మనం చూసాం, నేను ఉండలేను అన్న ఈ వర్తమానంలో నాలుగు రకాల వారిని, నాలుగు మాటలు చెప్పిన వారిని మనం చూసాం. అందులో మొదటిది వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే కనుక ప్రార్థించకుండా నేను ఉండలేనని చెప్పారు. రెండవది ఆరాధించకుండా నేను ఉండలేనని చెప్పారు. మూడవది ఆయన లేకుండా నేను ఉండలేనని చెప్పారు. నాలుగవది ఆయన కోసం బ్రతకకుండా నేను ఉండలేనని చెప్పారు. ఈరోజు మనందరము నిజంగా అసలైన క్రైస్తవులముగా, అసలైన భక్తులముగా పిలిపించుకోవడానికి అర్హతను పొందుకోవాలంటే, సంపూర్ణతలోనికి కాలు పెట్టగలగాలి అంటే, క్రీస్తు సైనికులుగా మారాలి అంటే, ఆయన శిష్యుల స్థాయికి ఎదగాలి అంటే, మనందరం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, నేను ఉండలేను అన్న ఈ మాట చెప్పాలి. నేను ప్రార్థించకుండా ఆయనతో మాట్లాడకుండా ఉండలేనయ్యా, కష్టాలు ఎదురైనా నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన మాత్రం లేకుండా, ఎవరున్నా లేకపోయినా ఆయన లేకుండా నేను బతకలేనయ్యా, ఏ ఎదురైనా కానీ ఆయన పని చేయకుండా నేను ఉండలేను అన్న మాట మనం చెప్పగలగాలి. దేవుడి మాటను దీవించును గాక.